హాయ్ ఈ ఈరోజు మనం చూడబోయే సినిమా జపనీస్ సినిమా ఈ సినిమా పేరు లూంబర్ జాక్ ద మాస్టర్ ఇది రెండు వేల ఇరవై మూడు లో రిలీజ్ అయింది ఈ సినిమాలో ఇన్వెస్టిగేషన్ ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా బాగుంటాయి సినిమా స్టార్టింగ్ నుంచి చివరి వరకు అస్సలు మిస్ కాకుండా కూర్చోబెడుతుంది ఒక సీరియల్ కిల్లర్ హత్యలు చేసి వారి బ్రెయిన్ ను ఎత్తుకెళ్తున్నాడు అనుకోకుండా ఒక క్రిమినల్ లాయర్ ను చంపబోతే అతడు తప్పించుకుంటాడు కానీ ఆ లాయర్ అతనిపై పగబట్టి ప్రతీకారం తీర్చుకోవడానికి ఎన్నో ఎత్తులు వేస్తాడు ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ అని అన్ని జోనర్లు ఆసక్తిని కలిగిస్తాయి ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు సినిమా స్టార్టింగ్ లో అడవిలో ఉన్న ఇంటికి పోలీసులు వెళ్తున్నారు ఇదే టైంలో ఒక బుడ్డోడు లూంబర్ జాక్ మాస్టర్ అనే బుక్ నుంచి అవుతున్నాడు పోలీసులు తలుపు తట్టగానే పైనుంచి ఒకడు దిగొచ్చాడు ఇంటిని సర్చ్ చేయాలి తలుపు తెరవండి అని పోలీసులు చెప్పారు ఆ మాట వినగానే వాడి ఫ్యూజులు ఎగిరిపోయాయి తలుపులు మూసేసి ఏవో పోలీసులు వచ్చారు లగెత్తు అని పైన భార్యకు చెప్పి గురుడు ఎస్కేప్ అయ్యాడు తలుపులు పగలగొట్టి పోలీసులు లోపలికెళ్లి చూస్తే పుస్తకం చదువుతున్న బుడ్డోడు కనిపించాడు ఈ బుక్ లో కనిపించే మాస్టర్ ముఖానికి మాస్క్ వేసుకుని చాలా వికారంగా ఉంటాడు రాత్రి అయిందంటే ఆ మాస్టర్ గ్రామంలో వేటకు వెళ్తాడు పిల్లలను కిడ్నాప్ చేసి చంపుతాడని బుక్ లో ఉన్న స్టోరీని బుడ్డోడు చదువుతున్నాడు ఆ పిల్లాడికి ఎదురుగా ఒక ఆంటీ కూర్చుని ఉంది యాక్చువల్ గా పోలీసులు వెతుక్కుంటూనే వచ్చారు అప్పుడు ఒక పోలీసు ముందుకొచ్చి కిడ్నాప్ చేసిన పిల్లలను ఎక్కడ పెట్టావే అని అడిగాడు అప్పుడు పక్క రూమ్ లో సర్చ్ చేసిన పోలీసు పరిగెత్తుకొచ్చాడు సార్ పక్క రూమ్ లో చాలా క్రూరమైన దృశ్యం ఉందని దాన్ని చూస్తే తట్టుకోలేరని చెప్పాడు వెంటనే అంతా అక్కడికి వెళ్లి చూశారు అక్కడ చాలా డ్రమ్ములు ఉన్నాయి ఒక్కో డ్రమ్ లో ఒక్కో పిల్లాడి డెడ్ బాడీ ఉంది డెడ్ బాడీస్ కి తలలు లేవు కేవలం మొండలు మాత్రమే ఉన్నాయి ఇదంతా కూడా ఆంటీ ఆమె మొగుడు చేశారు సుమారుగా ఇరవై మంది పిల్లల డెడ్ బాడీస్ ఆ రూమ్ లో ఉన్నాయి అది చూసి షాక్ అయిపోయిన పోలీస్ ఆఫీసర్ ఏంటే ఇంత చేసి ఏమీ తెలియని నంగనాచిలా కూర్చుని ఉన్నావు పదవే అత్తారింటికి అని గన్ లేపాడు అదే రూమ్ లో ఒక మిషన్ సెటప్ చూపించారు కానీ అదేంటో ఇప్పుడు చెప్పలేదు ఆంటీ రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో తప్పించుకునే దారి లేక గొంతు కోసుకుని అక్కడికక్కడే చచ్చిపోయింది సీన్ కట్ చేస్తే హైవే లో ఒక కారు చాలా వేగంగా వెళ్తోంది ఈ కారును నడుపుతున్న వ్యక్తే హీరో అతడు ఒక లాయర్ హీరోను ఒక కారు ఫాలో అవుతోంది ఒక మలుపు దాటిన తర్వాత హీరో తన కారును రోడ్డు మధ్యలో ఆపి కారు పక్కనే నిలబడ్డాడు వెంబడిస్తూ వచ్చిన వాడు అతని కారు కొట్టింది కారు దగ్గరికి వెళ్లిన హీరో అతని పాకెట్ లో ఉన్న ఐడి కార్డు తీశాడు అతడు ఒక హాస్పిటల్లో తెలిసింది ఆ హాస్పిటల్ కు హీరోకు మధ్య చాలా కనెక్షన్లు ఉన్నాయి అక్కడ జరిగే ఇల్లీగల్ పనులన్నిటికీ సమస్యలు రాకుండా హీరోనే చూసుకుంటాడు ఇప్పుడు ఇతడు ఎందుకు హీరోను ఫాలో అయ్యాడంటే ఆ హాస్పిటల్లో ఏదో ఇల్లీగల్ పని జరుగుతోందని తెలుసుకున్న అతడు హాస్పిటల్ యొక్క సీసీటీవీ ఫుటేజీ చెక్ చేసినప్పుడు ఒక దాంట్లో హీరో కనిపించాడు బ్లాక్మెయిల్ చేస్తే హీరో డబ్బిస్తాడని అమాయకంగా ఫాలో అయ్యాడు హీరో ఎంత కేటుగాడో పాపం అతనికి తెలియదు అతడు తనను ఎందుకు ఫాలో అయ్యాడో అతని నోటి గుండానే తెలుసుకున్న హీరో రే హాస్పిటల్లో తప్పులు జరిగితే వాళ్ళను బెదిరించాలి కానీ ఎగేసుకుంటూ నా దగ్గరికి వచ్చావా నేనే పెద్ద మోనార్కుని ఆ హాస్పిటల్ కోసం చాలా హత్యలు చేశాను పోయి పోయి నా దగ్గరకే వచ్చావారా వాళ్ళ కోసమే అన్ని హత్యలు చేసిన వాణ్ణి నా కోసం చేయనా అని నైస్గా చంపేశాడు పగిలిన అద్దం ముక్కతో అతని గొంతు కోసి ఆ తర్వాత కారును లోయలో తోసేశాడు ఈ విషయమంతా హాస్పిటల్ కు సంబంధించిన హీరో ఫ్రెండ్ అయిన డాక్టర్ కు చెప్పాలని వెళ్లాడు ఇదే టైంలో ఒక లేడీ పోలీస్ అక్కడకు వచ్చింది ఈ సినిమా హీరోయిన్ ఈమెనే డాక్టర్ తో మాట్లాడి హీరోను చూస్తూ బయటకు వెళ్ళింది ఎవరామే ఇక్కడికి ఎందుకు వచ్చింది అని హీరో అడిగాడు ఆమె ఒకరి నడవడుకను బట్టి అతని ప్రవర్తన ఏంటి అతడు ఏమేం చేయగలడు అని చూడగానే మనిషిని చదవడమే హీరోయిన్ పని రీసెంట్ గా ఈ ఊర్లో రెండు హత్యలు జరిగాయి ఆ హత్యలు చేసిన హంతకుడు ఏ క్యారెక్టర్ లో ఉండి ఉంటాడు మేబీ సైకో ఉందా లేక ఇంకా అతని మనస్తత్వం ఎలా ఉండి ఉంటుంది అని విచారించడానికి డాక్టర్ దగ్గరకు వచ్చిందామే ఆమె ఆ తర్వాత హీరో ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఆ కథ చెప్పాడు ఓ వాడా నిన్ను బ్లాక్మెయిల్ చేసింది వాడి నడవడిక సరిగా లేదని మా నాన్నే వాడిని పని రోజు తీసేయాలని అనుకున్నాడు ఆ కోపంలోనే వాడు నిన్ను బ్లాక్మెయిల్ చేయడానికి నిన్ను ఫాలో అయి ఉంటాడు సరే కదా ఇది మనకేం కొత్త కాదు కదా నీకేం సమస్య రాకుండా నేను చూసుకుంటాను నువ్వు ఫ్రీగా ఉండయ్యా అని చెప్పాడు సీన్ కట్ చేస్తే తన ఉంటున్న అపార్ట్మెంట్ కు వచ్చిన హీరో కారును పార్కింగ్ లో పెట్టబోతున్నాడు ఎఫ్ఎం లో ఇప్పుడు రెండు హత్యలు జరిగాయి కదా వాటి గురించే చెప్తున్నారు అది వినుకుంటూనే హీరో కారు దిగాడు ఇంతకు ముందు స్టార్టింగ్ లూంబర్ మాస్టర్ అని మాస్క్ వేసుకుని చాలా వికారంగా ఉండే ఒక క్యారెక్టర్ ను చూసాం కదా బుక్ లో ఉండే క్యారెక్టర్ అదే గెటప్ లో చేతిలో గుడ్డలతో పార్కింగ్ లో ఆటోకడు వచ్చాడు హీరోను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు రే ఎవర నువ్వు నీకేం అన్యాయం చేశానరా నన్ను చంపడానికి ఎందుకు వచ్చావురా అని హీరో అంటున్నాడు అప్పుడతడు నీలాంటి ఒక తప్పుడు మనిషి భూమిపై ఉండకూడదురా అంటున్నాడు హీరోకు అర్థం కాకుండా మాట్లాడుతూ అతన్ని నరకాలని చూస్తున్నాడు హీరో అతన్ని తోసేసి పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఆ మాస్టర్ గొడ్డలు తీసి హీరో వైపు విసిరేశాడు అప్పుడు ఆ గొడ్డలి హీరోకు తగిలి కింద పడిపోయాడు ఇదే టైంలో సడన్ గా ఒక అమ్మాయి వచ్చి కిల్లర్ ను చూసి అరిచింది అందువల్ల కిల్లర్ హీరోను చంపలేక అలాగే వదిలేసి కొంచెం సేపు అయ్యాక హీరో ఒక చోట కూర్చుని ఇదంతా గుర్తు చేసుకుంటున్నాడు నా పార్ట్నర్ నేను వెళ్తుంటే నన్ను ఒకడు టచ్ చేశాడే ఇక వాణ్ణి నేను కాల్చకుండా వదిలిపెట్ట అని ఇతడు డిసైడ్ అయ్యాడు ఇప్పుడు జరిగిన ఈ సంఘటనను పోలీసులకు కూడా చెప్పకూడదని అనుకుంటాడు అప్పుడు అతని పరుసులో ఉన్న డబ్బును తీసి మింగాడు ఇప్పుడు పోలీసులు వచ్చి అడిగితే ఒక దొంగోడు నా పరుసు దొంగిలించడానికి వచ్చాడు అప్పుడు వాడు కొట్టడం వల్ల నా తలకు దెబ్బ తగిలింది ఇలా వాళ్లకు చెప్పి ఆ తర్వాత లోన రగిలిపోతున్నాడు ఇంకో వైపు పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న మీటింగ్ ను చూపించారు ఇదే మీటింగ్ లో హీరోయిన్ ఉంది ఆ తర్వాత ఒక ఉన్నాడు అతడు కోపంగానే ఉంటాడు అందువల్ల మనం అని పిలుచుకుందాం కాకుండా చాలా మంది పోలీసులు ఆ మీటింగ్ లో ఉన్నారు రీసెంట్ గా జరిగిన రెండు సీరియల్ హత్యల గురించి మాట్లాడుకుంటున్నారు రెండు వారాల క్రితం ఒక లేడీని ఆమె ఇంట్లోనే చంపేశారు ఆ తర్వాత మూడు రోజుల క్రితం సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్న ఒక వ్యక్తిని అతని ఇంట్లోనే చంపేశారు రెండు హత్యలు కూడా ఒకే ప్యాటర్న్ లో జరిగాయి ఇద్దరిని కూడా గొడ్డలి తలపై నరికి చంపేశారు అంతేకాదు చంపిన ఆ ఇద్దరి తలలో కూడా మెదడు కనిపించట్లేదు కిల్లర్ గొడ్డలతో వీళ్ళ తల నరికి బ్రెయిన్ ని ఎత్తికెళ్తున్నాడు అతడు ఎందుకలా చేస్తున్నాడు ఏ బేసిస్ లో వీళ్ళిద్దరిని చంపాడో వీళ్ళకి అర్థం కావట్లేదు అప్పుడు హీరోయిన్ ఏం చెప్తుందంటే కొంచెం కూడా జాలి దయాలేని సైకో పాత అయి ఉంటాడు కిల్లర్ అని హీరోయిన్ అంటోంది వాళ్ళిద్దరిని అతడు ర్యాండమ్ గా చూస్ చేసుకోలేదు వాళ్ళిద్దరిని చంపబో ముందుగానే ప్లాన్ చేసుకుని ఆ తర్వాతే చంపాడని ఆమె చెప్తోంది ఎందుకంటే అనుకోకుండా హత్య చేస్తే కిల్లర్ దొరికిపోయేలా ఏదైనా ఒక ఎవిడెన్స్ దొరుకుతుంది కానీ ఈ రెండు హత్యల్లో కూడా కిల్లర్ దొరికిపోయేలా ఒక్క క్లూ కూడా దొరకలేదు దీన్ని బట్టి చూస్తే అతడు ప్లాన్ చేసే విల్లని చంపాడని హీరోయిన్ చెప్తోంది ఈ ఇద్దరు వ్యక్తిం మధ్య ఏదో ఒక లింక్ ఉండి ఉంటుంది అని అనుమానంగా చెప్తోంది అదిగాని కనిపెడితే మనం కిల్లర్ దగ్గరకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది అంటోంది ఇంకోవైపు హాస్పిటల్ లో కళ్ళు తెరిచిన హీరోను చూపించారు హీరో తనకు దెబ్బ తగిలింది కదా అప్పుడు ఏమైనా జరిగిందో చూద్దామని వాళ్ళు సిటీ స్కాన్ తీశారు అప్పుడు హీరో యొక్క బ్రెయిన్ లో ఒక న్యూరో చిప్ అటాచ్ అయి ఉండడం డాక్టర్ కనిపించాడు బ్రెయిన్ లో ఇలాంటి ఒక చిప్ ఉండడం వల్ల సిటీ స్కాన్ తప్ప ఇక వేరే ట్రీట్మెంట్ ఏది చేయలేరు బ్రెయిన్ లో చిప్ ఉన్నప్పుడు అలాగాని ఏమైనా చేస్తే ఆ మనిషి ప్రాణాలకే ముప్పని డాక్టర్ చెప్పాడు న్యూరో చిప్పా అలాగంటే ఏంటి అని ఏమీ తెలియనట్లు హీరో అడుగుతున్నాడు అప్పుడు డాక్టర్ ఒక స్కానింగ్ రిపోర్ట్ చూపించి ఇదిగో చూడు బ్రెయిన్ పక్కన ఒక చిన్నదిగా చిప్ లాంటిది కనిపిస్తోంది అదే న్యూరో చిప్ అని చెప్పాడు నువ్వు షాక్ అయ్యే దాన్ని బట్టి చూస్తే నీ బ్రెయిన్ లో న్యూరో చిప్ ఉన్న విషయం నీకే తెలియనట్లుందే అని డాక్టర్ అంటున్నాడు అప్పుడు హీరో దీని వల్ల నాకు ఏదైనా సమస్య వస్తుందేమో ఏదేమైనా సరే సర్ది చెప్పాలని అనుకున్నాడు చాచా నేను అలా అనలేదు డాక్టర్ న్యూరో చిప్ అని చెప్పారు కదా మేము దీనికి వేరే పేరు పెట్టుకున్నాం అందువల్ల నాకు సరిగా అర్థం కాలేదు సమస్య ఏం లేదులేండి ఇంకా ఏదైనా ట్రీట్మెంట్ కావాలంటే నేను రెగ్యులర్ గా వెళ్లే డాక్టర్ దగ్గరకే లేండి అని చెప్పాడు అలా ఏదేదో చెప్పి హీరో మేనేజ్ చేశాడు అప్పుడు హీరోను మీట్ అవడానికి అతని గర్ల్ ఫ్రెండ్ వచ్చింది ఈ అమ్మాయి వాళ్ళ నాన్న లా ఫీల్డ్ లో ఒక పెద్ద వ్యక్తి కొన్ని రోజుల క్రితమే అతడు చనిపోయాడు ఆ అమ్మాయి హీరో తో చాలా ప్రేమగా మాట్లాడుతుంటే హీరోను విచారించడానికి అప్పుడు పోలీసులు వచ్చారు సీన్ కట్ చేస్తే హీరోయిన్ ఆమె పై అధికారులు మొదటి హత్య జరిగింది కదా అక్కడ విచారిస్తున్న క్రమంలో అక్కడికి వచ్చిన యాంగ్రీ కాప్ ఇతడు చనిపోయిన ఇద్దరు విక్టీం ల మధ్య ఏం కనెక్షన్ ఉందో కనిపెట్టాడు చనిపోయిన ఇద్దరు కూడా వాళ్ళు చిన్న వయసులో ఆర్ఫనేజ్ లో పెరిగారు కానీ అది ఒకే ఆర్ఫనేజ్ కాదు వేరే వేరే ఆర్ఫనేజ్ ఇదే వాళ్ళిద్దరి మధ్య ఉన్న కనెక్షన్ అని యాంగ్రీ కాప్ చెప్పాడు అతడు సడన్ గా వచ్చాడు చెప్పాడు వెళ్ళిపోతున్నాడు హీరోయిన్ అతన్ని చూసినప్పటి నుంచి ఎందుకు ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు అని అనుకుంటోంది అతడు వెళ్ళిపోయిన తర్వాత ఆఫీసర్ చూస్తూ ఏంటండి అతని సమస్య అతని వయసు ప్రకారం చూసి ఈ పాటే డిపార్ట్మెంట్ లో అతడు హై లెవెల్ లో ఉండాలి పై స్థాయికి వెళ్ళలేదు కానీ ఎప్పుడు కోపంగా ఉంటాడు ఏంటి ఇంతకానే సమస్య అని చీఫ్ నడుగుతోంది అతడు కూడా మంచివాడేనమ్మా నిజంగా చెప్పాలంటే నిజాయితీ పరుడు అతని కళ్ళ ముందు అన్యాయం జరిగితే చూస్తూ అస్సలు ఊరుకోలేడు రెండు సంవత్సరాల క్రితం ఒకడు ఇన్సూరెన్స్ డబ్బులకు ఆశపడి తన భార్యను అతడే చంపాడు ఈ విషయం బయట ఎవరికీ తెలియలేదు ఆ అమ్మాయి లో జరిగిపోయిందని చెప్పి అతనికి యాభై మిలియన్ల డబ్బు కూడా ఇచ్చారు ఇదంతా బయటకు పొక్కలేదు కానీ ఆంగ్రి కాపు ఎలాగోలా చేసి దాన్ని కనిపెట్టాడు చాలా కోపంతో అతని దగ్గరకు వెళ్లి గా కొట్టాడు దెబ్బలు తిన్న అతడు తప్పై చేయని నన్ను ఒక పోలీసు బాగా కొట్టాడని చెప్పి ఆంగ్రి కాప్ గురించి కంప్లైంట్ చేశాడు అప్పుడు ఆంగ్రీ కాప్ కు డీ ప్రమోట్ చేసి వేరే ఊరికి పంపించారు అప్పటి నుంచి వాడు కొంచెం కోపంగా ఉంటాడు అని చీఫ్ చెప్పాడు సీన్ కట్ చేసి హీరోను చూపించారు అతడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు ఇతనికి ఒక డాక్టర్ ఫ్రెండ్ కదా అతన్ని కలిసి న్యూరో చిప్ అంటే ఏంటి అని విచారిస్తున్నాడు న్యూరో చిప్ అనేది చాలా భయంకరమైన విషయం ఇది మంచిది కాదని ముప్పై ఏళ్ల క్రితమే వరల్డ్ వైడ్ గా దీన్ని బ్యాన్ చేశారు దీన్ని గాని ఎవరైనా బ్రెయిన్ లో పెట్టారంటే వాళ్ళ యొక్క ఎమోషన్స్ ను కంట్రోల్ చేయగలరు సింపుల్ గా చెప్పాలంటే దీన్ని గాని ఎవరికైనా పెట్టారంటే వాళ్ళకి బాధ సంతోషం ఏడుపు అని ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు అని ఆ డాక్టర్ చెప్పాడు ఇంత డేంజర్ చిప్ ను హీరో యొక్క తలలో ఎవరు పెట్టారో అతను తెలియట్లేదు ఇంకో ట్విస్ట్ విషయం ఏంటంటే ఇంతకు ముందు ఇద్దరు చనిపోయారే వాళ్ళు వేరే వేరే ఆర్ఫనేజ్ లో పెరిగారు కదా వాళ్ళలాగే హీరో కూడా ఒక ఆర్ఫనేజ్ లో చిన్నప్పుడు పెరిగాడు చిన్న వయసులో ఉన్నప్పుడే హీరోకు ఆపరేషన్ జరిగి ఆ చిప్ ను అతని పెట్టారు కానీ ఎవరు ఇలా చేశారో హీరోకు తెలియట్లేదు దీని గురించి ఆ డాక్టర్ ఇంటర్నెట్ లో సర్చ్ చేస్తుంటే లూంబర్ జాక్ అనే ఒక బొమ్మ హీరోకు కనిపించింది ఆ బుక్ లో మాస్టర్ ఉన్నట్లుగానే అదే గెటప్ లో ఒకడు వచ్చే అందర్ని చంపేస్తున్నారు ఇప్పుడు ఆ బొమ్మను చూడగానే వీడే రా వీడే నన్ను చంపడానికి వచ్చాడు ఇక విన్ని వదలకూడదు అని హీరో శపథం చేశాడు అప్పుడు ఆ డాక్టర్ నీకెందుకురా అనవసరమైన పని పోలీసులకు చెప్తే వాళ్లే చంపేస్తారు నువ్వే ఎందుకు ఒంటరిగా ఇదంతా చేయాలని అనుకుంటున్నావు అని ఆ డాక్టర్ అంటుంటాడు అది ఎలా కుదురుతుంది వాడు నన్ను చంపడానికి వచ్చినప్పుడు నీలాంటి మాస్టర్స్ భూమిపై ఉండకూడదని వాడు నాతో చెప్పాడు అలా చూస్తే నేను ఏదో ఒకటి చేసినట్లున్నాను అది కిల్లర్ కు తెలిసినట్లే కదా అర్థం పోలీసులు అతన్ని కనిపెట్టి ఆ విషయం ఏంటో తెలుసుకునే లోపే నేను వాణ్ణి కనిపెట్టి ఆ విషయం తెలుసుకోవాలి అంటుంటాడు ఇందుకోసమైనా నేను వాణ్ణి వేటాడకుండా అంటాడు ఇప్పుడు హీరో ఇంటికొచ్చాడు సీన్ కట్ చేస్తే కిల్లర్ ఇంకొకరిని చంపాడు అతని తలను నరికి అతని బ్రెయిన్ ను కూడా కిల్లర్ తీసుకెళ్లాడు ఇప్పుడు చనిపోయిన వాడు కూడా ఒక ఆర్ఫనేజ్ లోనే చిన్నప్పుడు పెరిగాడు ఆ కేసు గురించి పోలీసులు విచారిస్తున్నారు సీన్ కట్ చేసి హీరోను చూపించారు హీరో గర్ల్ ఫ్రెండ్ యొక్క నాన్న పైస్త ఉన్నాడని చెప్పుకున్నాం కదా అతనికి వకీల్ ఆఫీస్ కూడా ఉంది ఇప్పుడు అతడు చనిపోవడంతో ఆ ఆఫీసు ను నేను చూసుకుంటానని హీరో తన గర్ల్ ఫ్రెండ్ కు కాల్ చేసి చెప్పాడు అతడే చనిపోయాడు ఇక అతని తర్వాత అంతా నీకే కదా నువ్వు రావడంలో నాకు ఎలాంటి సమస్య లేదు అన్ని అధికారాలు నువ్వు అని చెప్పింది అప్పుడే మనకు ట్విస్ట్ ఇచ్చేలా ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు హీరో గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ నాన్న సహజంగా మరణించలేదు ఆయన పదవికి ఆశపడి హీరోనే అతన్ని బిల్డింగ్ పై నుంచి తోసేసి చంపేశాడు ఇదంతా చూస్తుంటే హీరో ఇంతకి మంచివాడా చెడ్డవాడా అనిపిస్తుంటుంది సీన్ కట్ చేస్తే హీరో నైట్ టైమ్ లో జాయింగ్ కు వచ్చాడు అప్పుడు హీరో ముందు ఒక తాగుబోతు ఒక చిన్న పాపను నటి రేడులో కొడుతున్నాడు అది దాటు వెళ్తున్న హీరోకు చిన్న వయసులో జరిగిన ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చింది సినిమా స్టార్టింగ్ లో ఒక ఆంటీని చూసామే ఆ ఆంటీ దగ్గర హీరో కూడా ఇరుక్కుపోయాడు ఒక రోజు ఆ ఆంటీ హీరోను ఒక రూమ్ లోకి తీసుకెళ్లేటప్పుడు అదే ఓపెనింగ్ సీన్ లో తలకు పాగా చుట్టుకుని ఒక చిన్న పిల్లాన్ని చూసా అతడు ఆంటీని పట్టుకుని రే హీరో పరిగెత్తరా పరిగెత్తరా అని అతన్ని కాపాడడానికి ప్రయత్నించాడు ఆ తర్వాత ఏం జరిగిందో చూపించలేదు ఇదంతా గుర్తు చేసుకున్న హీరోకు చాలా కోపం వచ్చింది వెంటనే ఆ పాపను కొడుతున్న వ్యక్తిని పట్టుకుని పిచ్చ కొట్టుడు కొట్టాడు సడన్ గా చూస్తే కిల్లర్ అని ఒకడుంటాడే వాడు వచ్చి హీరోను చంపాలని చూస్తున్నాడు కానీ ఈసారి కూడా ఆ కిల్లర్ హీరోను చంపలేక పోయాడు ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఫైట్ జరుగుతున్న బ్రిడ్జ్ నుంచి హీరో కిందకు దూకాడు మరుసటి రోజు కిల్లర్ చంపబడిన నాలుగో వ్యక్తి యొక్క డెడ్ బాడీ కూడా పోలీసులకు దొరికింది ఇంతకు ముందు మూడు హత్యలు జరిగాయి కదా అలాగే ఇతడు చనిపోయాడు అతని బ్రెయిన్ ను కిల్లర్ తీసుకెళ్లాడు ఇతడు కూడా చిన్నప్పుడు ఆర్ఫనేజ్ లోనే పెరిగాడు కిల్లర్ చంపిన ఈ హత్యను చూసినప్పుడు హీరోయిన్ ఒక డౌట్ వచ్చింది ఇంతకు ముందు చంపబడిన ముగ్గురు కూడా వాళ్ళ వాళ్ళ ఇంట్లోనే చనిపోయారు కిల్లర్ పక్కా ప్రాన్ చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడే వాళ్ళని చంపాడు కానీ ఈ హత్య మాత్రం బయట జరిగింది దీన్ని బట్టి చూస్తే కిల్లర్ ఎలాంటి ప్లాన్ లేకుండా సడన్ గా ఇతన్ని చంపి ఉంటాడు ఒకవేళ కిల్లర్ ఎవరినో చంపాలని ప్లాన్ చేసుకుని అతన్ని చంపలేకపోవడం వల్ల ఇతన్ని చంపి ఉంటాడేమో అని హీరోయిన్ అనుకుంటోంది అప్పుడు రీసెంట్ గా క్రైమ్ ఏదైనా జరిగిందా అని మొత్తం విచారించింది అప్పుడే హీరో యొక్క కేసు ఈమెకు కనిపించింది హీరో ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఏది కూడా కరెక్ట్ అని ఈమె కనిపించలేదు విచారించడం కోసం హీరో ఇంటికి వెళ్ళింది ఆ టైమ్ లో హీరో అతని గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో మాట్లాడుకుంటున్నారు అప్పుడు హీరో దగ్గరికి వెళ్లిన హీరోయిన్ విచారిస్తోంది కానీ ఎంత అడిగినా అతడు నిజం చెప్పట్లేదు నన్ను ఒక దొంగోడే వచ్చి కొట్టాడు నేను అతని ముఖం కూడా చూడలేదు ఇలా చెప్పిందే చెప్తున్నాడు అప్పుడు హీరోయిన్ కిల్లర్ చంపిన నలుగురు విక్టిమ్స్ యొక్క ఫోటోలను చూపించింది వీరిలో ఎవరైనా నీకు తెలుసా అని అడిగింది అప్పుడు కూడా హీరో నాకు తెలియదు తెలియదు అంటున్నాడు అప్పుడు హీరోయిన్ చూపించిన ఫోటోలను బట్టి హీరో ఒకటి అర్థం చేసుకున్నాడు ఈ నలుగురిని చంపిన సీరియల్ కిల్లరే నన్ను కూడా చంపాలని అనుకున్నాడు చంపిన నలుగురి యొక్క బ్రెయిన్ ను కిల్లర్ తీసుకెళ్లాడంటే వారి బ్రెయిన్ లో ఏదో విషయం ఉందని అర్థం నా బ్రెయిన్ లో వేరే న్యూరో చిప్ ఉంది దీన్ని బట్టి చూస్తే కిల్లర్ బ్రెయిన్ లో ఉన్న న్యూరో చిప్ కోసమే హత్యలు చేస్తున్నాడని ఇతడు అర్థం చేసుకున్నాడు నా బ్రెయిన్ లో న్యూరో చిప్ ఉన్నట్లుగానే అతడు హత్య చేసిన ఆ నలుగురు బ్రెయిన్ లో కూడా న్యూరో చిప్ ఉండి ఉంటుంది ఇలా లెక్కలు వేసుకున్న హీరో హీరో యొక్క బ్రెయిన్ లో న్యూరో చిప్ ఉందన్న విషయం ఆ డాక్టర్ కు తెలుసు కదా అతని ద్వారా నిజం బయటకు రాకూడదని హీరో హీరో ఫ్రెండ్ అయిన డాక్టర్ ఇద్దరు కలిసి ఆ డాక్టర్ ను కిడ్నాప్ చేశారు ఎప్పుడు కూడా హీరో హత్యలు చేయాలంటే అస్సలు ఆలోచించాడు తీసామా గుచ్చామా వెళ్లిపోయామా అన్నట్లే ఉంటాడు కానీ ఇప్పుడు ఆ డాక్టర్ ను చంపాలంటే కొంచెం నర్వస్ గా అనిపిస్తోంది అప్పుడు ఆ డాక్టర్ ముందుకు వచ్చి చూడ్డానికి ఇతని ముఖం అమాయకంగా ఉంది కానీ ముందుకు వచ్చి ఏట్రా ఇంతగా ఆలోచిస్తున్నావు అని అతడు ఫోన్ తీసి గొంతులో గుచ్చి చంపేశాడు అదే సమయంలో హీరోయిన్ హీరో ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్ కు వెళ్లింది నర్సుకే తెలియకుండా అక్కడ సిస్టమ్ లో హీరో యొక్క కేసు ఫైల్ ను చెక్ చేసింది హీరో బ్రెయిన్ లో న్యూరో చిప్ ఉన్న విషయం ఈమెకు తెలిసిపోయింది హీరో చిన్న వయసులో ఆర్ఫనైజ్ లోనే పెరిగాడన్న విషయం కూడా ఈమె కనిపెట్టింది మేబీ హీరో బ్రెయిన్ లో ఉన్న న్యూరో చిప్ ను తీసుకెళ్లడం కోసమే ఆ కిల్లర్ ఇతన్ని చంపాలని అనుకున్నాడేమో దీన్ని బట్టి చూస్తే ఇంతకు ముందు చంపిన నలుగురు బ్రెయిన్ లో కూడా న్యూరో చిప్ ఉండి ఉంటుంది అందువల్ల ఇంతకు ముందు చనిపోయిన నలుగురు వాళ్ళు చావడానికి ముందు ఏదైనా ఎక్స్రే తీసుకున్నారా అని చెక్ చేస్తోంది ఈ ఫస్ట్ టీమ్ కు మూడేళ్ల క్రితం కార్ యాక్సిడెంట్ అయింది అప్పుడు ఆమెకు సిటీ స్కాన్ తీశారు అప్పుడు ఆమె బ్రెయిన్ లో కూడా న్యూరో చిప్ ఉండడం ఇప్పుడు వీళ్ళు కనిపెట్టారు న్యూరో చిప్ అనే దాన్ని ముప్పై ఏళ్ల క్రితమే బ్యాన్ చేశారు దీన్ని బట్టి చూస్తే డెఫినెట్ గా వీళ్ళు చిన్న వయసులో ఆఫ్నేజ్ లో పెరుగుతున్నప్పుడే అక్కడ సెట్ చేసి ఉంటారని వీళ్ళు అనుకుంటున్నారు ఎవరికే తెలియకుండా హాస్పిటల్ కు వెళ్లి హీరో యొక్క రికార్డ్ చూసిన తర్వాత నాకు ఇన్ని విషయాలు తెలిసాయని ఎవరికీ చెప్పలేదు ఎందుకంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా అలా చూడడం తప్పు దేనిలో బట్టి నేను ఇలా కనిపెట్టా అని హీరోయిన్ చెప్తోంది ఇప్పుడే ముప్పై ఏళ్ల క్రితం జరిగిన ఒక పిల్లాడి యొక్క కిడ్నాప్ కేసు బయటకు వచ్చింది ఓపెనింగ్ లో చూసామే ఆ కేసే ఇది ఈ కేసు గురించి చెప్పడానికి అప్పట్లో ఆ కేసును విచారించిన అధికారి వచ్చాడు ఒకే టైమ్ లో పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకో వైపు హీరో ఆ డాక్టర్ ఈ కేసు గురించే మాట్లాడుకుంటున్నారు ఒక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లాన్ని కార్ లోనే ఉంచి సూపర్ మార్కెట్ కు వెళ్లి వస్తున్నారు వచ్చి చూస్తే కార్ లో వదిలి వెళ్లిన కొడుకు కనిపించట్లేదు కిడ్నాప్ జరిగి చాలా రోజులైనా కూడా బ్లాక్ మెయిలర్ నుంచి ఫోన్ రాలేదు డబ్బు అడగలేదు అందువల్ల ఆ పిల్లాన్ని కిడ్నాప్ చేశారా అనేది కూడా పోలీసులు గుర్తించలేకపోయారు ఇప్పుడు ఆ కేసు ఒక్కరితో ఆగలేదు ఇలా కంటిన్యూ గా ఆ ఊర్లో పిల్లలు కనిపించకుండా పోయారు అప్పుడు ఒక రోజు ఒక పిల్లాన్ని కిడ్నాప్ చేసేటప్పుడు పక్కనున్న ఒక అతడు చూశాడు అతడు చెప్పిన సాక్ష్యం ప్రకారం ఆ కారు ఎవరిదని గుర్తించారు సినిమా స్టార్టింగ్ లో ఆంటీ ఆమె భర్త అని చూసాం కదా వాళ్ళ యొక్క కారే అదే ఈ విషయం తెలియగానే పోలీసులు ఆ ఇంటికి వెళ్లారు అక్కడ జరిగిన అన్ని కూడా మొదట్లోనే చూసాం కదా కొంతమంది పిల్లల డెడ్ బాడీస్ ప్రాణాలతో ఉన్న ఒక అబ్బాయి ఆ తర్వాత చనిపోయిన ఆంటీ అని ముందే ఈ కేసు గురించి తెలుసుకున్నాం ఎందుకోసం ఆంటీ ఆమె భర్త ఇంతమంది అబ్బాయిలను కిడ్నాప్ చేశారంటే వాళ్లకు ఆపరేషన్ చేసి వాళ్ళ తలలో ఈ న్యూరో చిప్ పెట్టడం కోసమే వాళ్ళని కిడ్నాప్ చేశారు న్యూరో చిప్ అనేది సాధారణ మనుషులకు వచ్చే ఫీలింగ్స్ ను ఈ న్యూరో చిప్ రాకుండా చేస్తుంది ఇంతకీ ఆంటీ ఆ పిల్లలకు న్యూరో చిప్ పెట్టడానికి కారణం ఏంటంటే పిల్లల్ని సైకోపాత్ గా మార్చడానికి ఇలా చేసింది ఎందుకంటే ఆ ఆంటీ యొక్క కొడుకు ఒక సైకోపాత్ తన కొడుకును బాగు చేయడం కోసం మొదట కొంతమంది పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళను సైకోలుగా చేసి ఆ తర్వాత ఆ సైకోతనాన్ని ఎలా క్లియర్ చేయాలనేది తెలుసుకోవడం కోసమే ఈ ఆంటీ పిల్లల్ని కిడ్నాప్ చేసింది మొదట్లో న్యూరో చిప్ సర్జరీ తెలియకుండానే చేసి ఇరవై మందిని చంపేశారు పోలీసులు అక్కడికి వెళ్లి చూసినప్పుడు పాగా పెట్టుకున్న ఒక అబ్బాయి మాత్రమే కనిపించాడు అతనికి చేసిన సర్జరీ సక్సెస్ అయింది అదేంటంటే అతడు మొత్తం సైకో గా మారాడు ఇక్కడ ఈ విషయం బయటకు తెలిస్తే ఆ అబ్బాయి యొక్క ఫ్యూచర్ నాశనం అయిపోతుందని ఆ అబ్బాయిని కాపాడిన విషయం అతని తలలో న్యూరో చిప్ ఉన్న విషయం పోలీసులు బయటకు చెప్పలేదు లాగే ఒక ఐదారుగురు న్యూరో చిప్ పెట్టిన అబ్బాయిలు ఆ ఆంటీ నుంచి ఎలాగోలా తప్పించుకున్నారు వాళ్ళే ఇప్పుడు కిల్లర్ వల్ల చంపబడిన ఆ నలుగురు హీరో కూడా ఆ అధికారి ఈ విషయాన్ని పోలీసులకు చెప్తున్నాడు ఇదే విషయం ఇంకోవైపు హీరో ఆ డాక్టర్ మాట్లాడుకుంటున్నారు సరే సరే నన్ను సైకోగా మార్చడానికి తలలో న్యూరో చెప్పు పెట్టారు కానీ దాన్ని బయటకు తీయలేమా అని హీరో అడుగుతున్నాడు అది తీస్తే నార్మల్ అయితాను కదా ఒక సర్జరీ చేసి తీయరా అని డాక్టర్ అడుగుతున్నాడు అది సాధారణ విషయం కాదురా అది నీ బ్రెయిన్ లో ఒక ముఖ్యమైన పార్ట్ దగ్గర పెట్టారు అది గాని తీస్తే నీ మెమరీస్ అన్ని కొలాప్స్ అవుతాయి నీకు మళ్ళీ మంచి మెమరీస్ వెనక్కి తీసుకురావాలంటే నీ గత జీవితానికి సంబంధించిన పూర్తి డేటా నాకు కావాలి అప్పుడే ఇదంతా నేను చేయగల అని ఆ డాక్టర్ అంటున్నాడు అప్పట్లో వీరి తలల్లో న్యూరో చిప్ పెట్టింది ఆంటీ అంకుల్ అప్పుడు వారు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం చిప్పు పెట్టిన వ్యక్తులను కనిపెట్టి ఒక్కొక్కరిని ఇప్పుడు చంపుతున్నారు అందువల్ల అప్పుడు చిప్ పెట్టిన వారిని పట్టుకుంటే డాక్టర్ అడిగిన డేటా దొరుకుతుందని హీరో ఆలోచిస్తున్నాడు కానీ అందులో కూడా చిక్కులున్నాయి ఆంటీ అప్పుడే చనిపోయింది ఆంటీ భర్తను పట్టుకుని జైల్లో వేశారు అతడు జైల్లోనే చచ్చాడు ఆంటీ కొడుకు సైకో ఉంటాడే వాడు అతని పదేళ్లలోనే చనిపోయాడు కానీ ఇప్పుడు ఈ హత్యలు ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు కానీ తప్పకుండా ఈ హత్యలు చేసే వాడి దగ్గర ఉంటుందని హీరో నమ్ముతున్నాడు ఆ చంపేది ఎవరై ఉంటారు అని హీరో ఆలోచిస్తున్నాడు ఇంకోవైపు ఆ విచారణ అధికారి ఏం చెప్తున్నాడంటే ఆంటీ దగ్గర ఉన్న పాగా వేసుకున్న అబ్బాయిని పోలీసులు కాపాడారు కదా ఆ అబ్బాయి వేరేవరో కాదు ఇంతకు ముందు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన భార్యని చంపాడే అతని ఈ ఆంగ్రి కాప్ కూడా కొట్టాడే ఆ వ్యక్తే ఆ అబ్బాయి కిల్లర్ వేరే తలలో న్యూరో వచ్చిపు ఉన్న వాళ్ళని వెతుక్కుంటూ మరీ చంపుతున్నాడు అలా చూస్తే ఇతన్ని కూడా చంపడానికి కిల్లర్ వస్తాడు కదా అందువల్ల అతనికి ప్రొటెక్షన్ ఇవ్వాలని పోలీసులంతా అతనికి వెళ్లి భద్రతనిస్తున్నారు అప్పుడు అతడు పోలీసులతో ఏమంటున్నాడంటే మీరు నాకు భద్రత కల్పించాలంటే కిల్లర్ నుంచి కాదు ఆ పోలీసు అతని నుంచి భద్రత కల్పించండి అంటుంటాడు అతడే నన్ను చంపాలని చాలా ట్రై చేస్తున్నాడు అతని నుంచి నన్ను కాపాడండి అంటుంటాడు కిల్లర్ వస్తే వాణ్ణి ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు అందువల్ల దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళండి అంటుంటాడు సీన్ కట్ చేస్తే ఒక ఇంటి నుంచి ఒకరి యొక్క డెడ్ బాడీ పోలీసులకు దొరికింది అతడు చనిపోయి మూడు నెలలకు పైనే అయింది ఆంటీ భర్త ఒకడు ఉంటాడే అతనితో పాటు ఇతడు కూడా దొరికి ఇతడు కూడా కొన్నాళ్ళు జైల్లో ఉన్నాడు ఇప్పుడు ఇతని ఇంట్లో ఉన్న లాకర్ ను పగలో కొట్టి అందులో ఉన్న ఫైల్స్ ను ఎవరు దొంగిలించారు ఆంటీ అంకుల్ తో ఇతనికి పరిచయం ఉండడం వల్ల అప్పట్లో ఆ అబ్బాయిలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇతని దగ్గర ఉండింది ఆ కిల్లర్ ఇతని దగ్గర ఉన్న డీటెయిల్స్ తీసుకునే ఇప్పుడు ఒక్కొక్కరిని వెతికి మరీ చంపుతున్నాడు ఇదంతా పోలీసులు తెలుసుకున్నారు ఇంకో వైపు ఇంట్లో ఒంటరిగా హీరో ఉన్నాడు లూంబర్ జాక్ మాస్టర్ అనే బుక్ ను అతడు చదువుతున్నాడు అప్పుడు కిల్లర్ గొడ్డలు పట్టుకుని వచ్చాడు కానీ ఈసారి కిల్లర్ యొక్క పప్పులు హీరో దగ్గర ఉడకలేదు వచ్చిన కిల్లర్ ను హీరో పిజ్జా కొట్టాడు అప్పుడు అతని యొక్క మాస్క్ తీసి చూస్తే అక్కడ ఉన్నది వేరెవరో కాదు హీరో యొక్క ఫ్రెండ్ అయిన డాక్టర్ అతన్ని చూసి హీరో కొంచెం కూడా షాక్ కాలేదు ఎందుకంటే కిల్లర్ ఎవరనేది హీరోకు ఒక గెస్ ఉంది ఇంతకి మాస్క్ వేసుకుని ఇతడు ఎందుకు హీరో చంపడానికి వచ్చాడంటే ఇంతకు ముందు ఒకసారి మంచిగా మారడానికి సర్జరీ చేసుకుని న్యూరో చిప్ ను తీద్దామని హీరో అంటాడే అప్పుడు ఈ డాక్టర్ కు చాలా కోపం వచ్చింది హీరో మంచివాడైపోతే ఇకపై నా కోసం ఇల్లీగల్ పనులు చేయడని అనుకున్నాడు ఒకవేళ ఇంతకు ముందు చేసిన ఇల్లీగల్ పనులను ఇతడు బయట పెడతాడేమోనన్న భయంతోనే అతన్ని చంపడానికి ప్రయత్నించాడు ఆ తర్వాత హీరో ఇంటికి విచారణ కోసం వచ్చిన హీరో హీరో ఇంట్లోకి వెళ్లడానికి ముందే హీరో యొక్క కార్ కింద ఒక జీపీఎస్ ట్రాకర్ పెట్టింది ఆ తర్వాత హీరో దగ్గరికి వెళ్లి హీరో తరలో న్యూరో చిప్ ఉన్న విషయం తనకు తెలుసని చెప్పింది హీరో ఏదైనా చెప్తాడా అని వెయిట్ చేస్తోంది కానీ అతడు ఏమీ చెప్పట్లేదు సరే అని ఆమె బయటకు వచ్చింది అప్పుడు చీఫ్ హీరోయిన్ కు కాల్ చేసి ఏమా ఈ కాప్ కు నువ్వేమైనా చెప్పావా ఆల్రెడీ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యను చంపాడే అతని తలలో కూడా న్యూరో చిప్ ఉన్న సై కొనేవాడు వాడిపై ఆ ఆంగ్రీ కాప్ చాలా కోపం ఉంది ఇప్పుడు ఆ సైకో కనిపించట్లేదు ఆంగ్రీ కాప్ కనిపించట్లేదు ఫోన్ చేసినా కూడా వాడు ఫోన్ తీయట్లేదు నాకైతే ఈ ఆంగ్రీ కాపే హంతకుడై ఉంటాడని నాకు సందేహంగా ఉంది అని చీఫ్ అంటున్నాడు ఒకసారి రామ్మ అతని ఇంటికి వెళ్లి చూద్దామని వీరిద్దరూ వెళ్లారు ఆ ఇంటికి వెళ్లి తలుపు తట్టారు కానీ తలుపు తీయట్లేదు సీన్ కట్ చేసి హీరోను చూపించారు హీరో గర్ల్ ఫ్రెండ్ ను కిడ్నాప్ చేసిన కిల్లర్ ఆమెను ఒక చోట కట్టేసి ఆ ఫోటోను హీరోకు పంపించాడు ఇంతకు ముందు ఆంటీ పిల్లలందరినీ కిడ్నాప్ చేసి ఒక ఇంట్లో పెట్టింది అక్కడికి ఒంటరిగా రా అని మెసేజ్ పెట్టాడు అక్కడికి వెళ్లిన హీరో చీకటిగా ఉన్న బంగ్లాలోకి ఎంటర్ అయ్యాడు కిల్లర్ కిడ్నాప్ చేసిన గర్ల్ ఫ్రెండ్ పక్కనే ఉంది అప్పుడు హీరో వెనకగా వచ్చిన కిల్లర్ గొడ్డలితో హీరోను అటాక్ చేశాడు కిల్లర్ పెట్టిన ట్రాప్ లో హీరో చిక్కుకున్నాడు ఇంకో వైపు పోలీసులు ఆంగ్రి కాపు ఇంటి తలుపులు లోపలికి లోపలికెళ్లారు ఇంట్లో ఎవరూ లేరు ఇదే క్రమంలో వీరు హంతకుడు అనుకుంటున్న ఆంగ్రి కాప్ ఇంట్లోకి వచ్చాడు ఇంకోవైపు హీరో ముందు ఆ కిల్లర్ ఉన్నాడు ఆంగ్రి కాప్ కిల్లర్ కాదని పోలీసులు అనుకుంటున్నారు ఇంతకి నువ్వెందుకు ఫోన్ తీయలేదురా అని చీఫ్ కోపంగా అడిగాడు సైకో భార్య రెండేళ్ల క్రితం చనిపోయిందండి ఈ రోజు ఆమె చనిపోయిన రోజు అందువల్ల ఆమె సమాధి దగ్గర అంజలి కట్టిద్దామని వెళ్లాను కానీ ఒక విషయం చూడండి ఆమెకు సొంత వారంటూ ఎవరూ లేరు కానీ ఆమె సమాధి దగ్గర ఎవరో ఫ్రెష్ గా పువ్వు పెట్టి వెళ్లారు ఇదంతా ఆంగ్రి కాప్ చెబుతుంటే కిల్లర్ ఎవరనేది హీరోయిన్ కనిపెట్టింది హీరోయిన్ ఒకరి ప్రవర్తనను బట్టి వారి క్యారెక్టర్ ను గుర్తిస్తుంది కదా దీన్ని గుర్తు ఆమె ఒరే దుర్మార్గుడా అయితే అతడు తన క్యారెక్టర్ మార్చుకుని మన దగ్గర నటిస్తున్నాడా అని అంటుంది ఇంకోవైపు కిల్లర్ పెట్టిన ట్రాప్ లో చిక్కుకున్న హీరో ఇప్పుడైనా మాస్క్ తీసి నీ ఫేస్ చూపించరా అంటున్నాడు అయింది అప్పుడు అతడు మాస్క్ తీస్తే అతడు వేరెవరో కాదు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్య అని చంపిన ఆ సైకో ఇతడు వేరెవరో కాదు పోలీసులు రక్షించబడిన ఆ పాగా పెట్టుకున్న అబ్బాయే ఇతడు ఇతడే ఒక సైకో కానీ మిగతా సైకొలో వెతుకు మరి ఎందుకు చంపుతున్నాడు ఇలా చాలా ప్రశ్నలు మనకు కలుగుతుంటాయి ఇతడు రెండేళ్ల క్రితం వరకు సైకోగానే ఉన్నాడు ఆ సైకోతనం వల్లే తన భార్యను కూడా చంపాడు కానీ ఒకనొక సమయంలో ఆంగ్రి కాపు ఇతన్ని పిజ్జా కొట్టుడు కొట్టాడు అప్పుడు ఇతని తల గోడకు తగులుతుంది అప్పుడు ఇతని బ్రెయిన్ లో ఉన్న న్యూరో చిప్పు విరిగిపోయింది అప్పటి వరకు సైకోగా ఉన్నవాడు చిప్పు విరిగిపోగానే మంచివాడిగా మారాడు ఆ తర్వాతే ఇతనికి అందరి మనుషుల్లాగే లాగే అన్ని ఫీలింగ్స్ కలిగాయి ఆ తర్వాత ఇతడు చాలా బాధపడ్డాడు నా భార్యను నేను చంపుకున్నానే అని ఫీల్ అయ్యాడు దానికి ప్రయత్నం చేసుకోవాలని చెప్పి ఆ అంకుల్ యొక్క ఫ్రెండ్ ఉంటాడు కదా అతన్ని చంపాడు ఇతడే అతని దగ్గర ఉన్న ఫైల్స్ ను ఇతడే దొంగిలించాడు ఆ డీటెయిల్స్ ద్వారా న్యూరో చిప్ ఎవరి తలలో ఉందో వాళ్ళు సైకోలు కాబట్టి వాళ్ళను ఇతడు చంపుతుంటాడు ఆ లిస్టు ద్వారా వాళ్ళను వెతికి మరీ చంపుతుంటాడు ఇందులో హీరో మాత్రమే ఇంకా పెండింగ్ లో ఉన్నాడు ఈ విషయాలన్నీ చెప్పిన సైకో ఇంకో విషయం కూడా చెప్పాడు తన గర్ల్ ఫ్రెండ్ యొక్క తండ్రిని హీరో చంపాడు కదా ఆ విషయం కూడా ఆ అమ్మాయి ముందే చెప్పాడు అప్పుడు ఆమె షాక్ అయిపోయింది అయినప్పటికీ ఇతడు చెప్పేది ఆ అమ్మాయి నమ్మట్లేదు అతని నుంచి హీరోను కాపాడాలని ఆ అమ్మాయి అనుకుంటోంది హీరోకు ఎదురుగా వచ్చి వద్దు ఇతనేం చేయొద్దు అని బతిమలాడుతోంది అప్పుడు ఆమె వెన్నుపై పొడిచాడు ఆ పొడిచింది వేరెవరో కాదు హీరో ఆ తర్వాత కత్తిని తీసి ఆమె గొంతు దగ్గర పెట్టి వాడే అంత చెప్తున్నాడు ఇంకా నువ్వు నమ్మట్లేదా నేనే మీ నాన్నను చంపా అని అంటాడు ఇప్పుడు నా చేతుల్లో నువ్వు కూడా చావబోతున్నావు అంటుంటాడు అప్పుడు కిల్లర్ ను చూస్తూ ఏ ఆ కిల్లర్ అలాగైతే నువ్వు మనలాంటి సైకోలనే చంపుతావా సాధారణ మనుషులను చంపవు వాళ్ళని చంపుతుంటే చూస్తూ ఊరుకోవు కదా ఈ కారణంతోనే మొదటిసారిగా నువ్వు నన్ను చంపడానికి వచ్చినప్పుడు అక్కడ ఒక అమ్మాయి అరుస్తుంటే అందువల్లే నువ్వు నన్ను చంపకుండా వెళ్ళిపోయావు ఇప్పుడు ఈ అమ్మాయి ద్వారా నీ దగ్గర నుంచి నేను ఎలా తప్పించుకుంటానో చూడు అని హీరో అంటున్నాడు నువ్వు ఒక్క అడుగు ముందుకేసినా కూడా ఈ అమ్మాయిని చంపేస్తాను అలా బెదిరిస్తూనే హీరో ట్రాప్ లో చిక్కుకున్నాడు కదా ఆ ట్రాప్ నుంచి బయటకు వచ్చాడు ఆ తర్వాత గర్ల్ ఫ్రెండ్ ను ముందుకు తోసేసాడు ఆ తర్వాత కిల్లర్ తో ఫైట్ చేస్తున్నాడు తోసేయడం వల్ల ఆ అమ్మాయి మైకంలో పడిపోయింది ఇప్పుడు వీరిద్దరి మధ్య ఘోరాతి ఘోరంగా ఫైట్ జరిగింది కిల్లర్ ను బాగా కొట్టి ఒక చోట పడుకోబెట్టాడు ఇక కిల్లర్ ను చంపుతాడు అనుకుంటున్న క్రైమ్ లో ఇంకో ట్విస్ట్ ఎదురైంది కిల్లర్ ను హీరో చంపలేకపోతున్నాడు ఎందుకంటే ఈ కిల్లర్ యొక్క తలలో ఉన్న ఆ చెప్పు విరిగిపోయి అతడు నార్మల్ మనిషి ఎలా అయ్యాడో అచ్చం అలాగే మొదటిసారి ఈ కిల్లర్ హీరోను చంపడానికి వచ్చాడే అప్పుడు అతడు గొడ్డలతో ఇతని తలపై కొట్టాడు అప్పుడు ఇతని తలకు దెబ్బ తగిలింది అదే టైంలో హీరో యొక్క తలలో ఉన్న ఆ చెప్పు విరిగిపోయింది అప్పటి నుంచి ఈ హీరో కూడా నార్మల్ మనిషి అయ్యాడు అందువల్లే ఇంతకు ముందు మధ్యలో ఒకసారి హీరోకు స్కాన్ చేసిన డాక్టర్ ను చంపడానికి వెళ్ళినప్పుడు కూడా ఇతడు చంపలేకపోయాడు ఇదంతా మాట్లాడు హీరో కిల్లర్ పక్కగా వెళ్లాడు అప్పుడు కిల్లర్ హీరో యొక్క పేరు పెట్టి పిలుస్తున్నాడు అతడు పేరు పెట్టి పిలిచిన విధానం ఆ స్లాంగ్ ను బట్టి హీరోకు ఒకటి గుర్తుకు వచ్చింది మధ్యలో కూడా హీరో తన ఫ్లాష్ బ్యాక్ ను ఒకసారి ఆలోచించి చూశాడు ఆంటీ దగ్గర చాలా మంది అబ్బాయిలు చిక్కుకుపోయారు అందులో హీరో కూడా ఒక వ్యక్తి ఒకసారి ఆంటీ ఆ అబ్బాయిని రూమ్ లోకి తీసుకెళ్లేటప్పుడు తలకు పాగా కట్టుకున్న అబ్బాయి ఆంటీని పట్టుకుని రే నువ్వు వెళ్ళరా వెళ్ళరా అని అరిచాడే ఆ అబ్బాయి వేరే కాదు ఇప్పుడు హీరో ముందు ఉన్న ఆ కిల్లరే హీరోకు ఈ విషయం తెలియగానే కిల్లర్ ను కాపాడాలని అనుకుంటున్నాడు కానీ ఆ కిల్లర్ గిల్టీ ఫీలింగ్ రే నువ్వు నార్మల్ అయిపోయావు కదా నాకు అది చాలు నువ్వు ఆ అమ్మాయిని తీసుకెళ్లి చాలా సంతోషంగా ఉండు ఇక నేను వెళ్లాల్సిన చోటుకు వెళ్తానని హీరోను ఆ అమ్మాయిని ఈ కిల్లర్ పంపించాడు ఆ తర్వాత ఆ బిల్డింగ్ లో మంటలు పెట్టాడు అందులో అతడు కాలిపోయాడు ఆ తర్వాత అంతా కనిపెట్టిన హీరోయిన్ ఇంతకు ముందు హీరో యొక్క కారు జిపిఎస్ ట్రాకర్ ను పెట్టింది కదా లొకేషన్ ను గుర్తుపట్టి ఇక్కడికి వచ్చింది వచ్చిన పోలీసులు కిల్లర్ ను కాపాడడానికి ఎంతో ట్రై చేశారు కానీ అతడు మంటల్లో కాలిపోయాడు సీన్ కట్ చేస్తే హీరోయిన్ హీరో యొక్క ఆఫీస్ కు వచ్చింది హీరో ఇంకా సైకో కాదు నార్మల్ మనిషిగా మారాడని ఇంకా తెలియదు ఇంకా హీరో సైకోనే అనుకుని రే ఎలాగోలా చేసి మేము వచ్చేలోపు కిల్లర్ ను చంపి అక్కడ కాల్ చేశావు నువ్వు చేసిన తప్పు బయట ప్రపంచానికి తెలియకపోవచ్చు కానీ నాకు బాగా తెలుసు ఎప్పటికైనా నేను నిన్ను పట్టు వదిలిపెట్టను అని నిజం తెలియకుండా హీరో దగ్గర సవాల్ చేసి వెళ్తోంది ఆ తర్వాత హీరో తన ప్రేయసి దగ్గరకి వెళ్లాడు ఆమె హీరో పై పిచ్చ కోపంలో ఉంది ఈమె కూడా హీరో మంచివాడిగా మారాడన్న విషయం తెలియదు అతడు మంచిగా మారిన విషయం సైకో కు చెప్తుంటే ఈమె మైకో ఉంది అందువల్ల ఇతడు ఒక సైకో ఇతడే నా తండ్రిని చంపాడని ఆమె అనుకుంటోంది హీరో ఆమెను ప్రేమగా హత్తుకోబోయే టైంలో ఆమె చేతిలో ఉన్న కత్తితో అతన్ని పొడిచింది వెంటనే షాక్ అయిపోయిన హీరో మళ్లీ సైకోగా మారినట్లు ఆ అమ్మాయి గొంతు పట్టి పిసుకుతున్నాడు వీడేంట్రా బాబు ఇప్పుడే మంచోడిగా మారాడు అప్పుడే మళ్లీ ప్రారంభించాడా అని అనిపిస్తుంటుంది హీరో ఆమె గొంతును రవ్వడం వల్ల ఆమె గొంతు దగ్గర గాయమైంది ఆ తర్వాత చెయ్యిని తీసేశాడు ఇదిగో చూడమ్మా నాపై చాలా కోపంతో హీరోయిన్ అనే పోలీస్ ఉంటుంది నేనంటే అస్సలు పడదు ఆమె దగ్గరికి వెళ్లి నేను నిన్ను చంపడానికి ప్రయత్నిస్తే నువ్వు ఆత్మరక్షణ కోసం నన్ను పొడిచినట్లు చెప్పు అప్పుడు నీపై ఎలాంటి కేసు పెట్టరు అని హీరో పంపించాడు ఆ ప్రేయసి హీరోను చంపాలని ప్రయత్నించడం వల్ల ఆ ప్రేయస్ కి ఏమీ కాకూడదని హీరో అలా చేశాడు ఆ ప్రేయసి అక్కడ నుంచి వెళ్ళిపోయింది రక్తపు మడుగులో పడిన హీరో అక్కడికక్కడే చనిపోయాడు దీన్ని బట్టి ఏం చెప్తున్నారంటే ఎవరు ఎలా జీవించినప్పటికీ కర్మ అని ఒకటి ఉంటుంది అది తిరిగి ఇవ్వకుండా అస్సలు వదిలిపెట్టదన్న మెసేజ్ తో ఈ సినిమాను ముగించారు ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి మా ఎక్స్ప్లెనేషన్ కు ఎన్ని మార్కులు వేస్తారో కూడా తప్పకుండా మెన్షన్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాగా Bye bye.